జాతీయ రహదారి 342 నిర్మాణానికి జీవనాధారమైన భూములు కోల్పోయామని అధికారులు గ్రామ సభలు నిర్వహించి ధర నిర్ణయించకుండా ఖాతాల్లో అరాకొరగా నగదు జమ చేశారని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఒడిశీ మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ అరుణ్బాబుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొండగమర్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని నాయనకోట, వీరప్పగారిపల్లి, చెరువు మున్నెప్పగారిపల్లి, కొండతెప్పమ్మగారిపల్లి గ్రామాల రైతులకు సంబంధించిన దాదాపు 104 ఎకరాల భూమిని గ్రీన్ హైవేకు తీసుకుంటున్నారని, అయితే ఎకరాకు కేవలం 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇది అన్యాయమన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా న్యాయమైన పరిహారం కనీసం 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ను కోరారు. లేదంటే మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రసాద్, ఎరపరెడ్డి, వెంకటేష్, ప్రభాకర్, గంగిశెట్టి, చలపతి తదితరులు పాల్గొన్నారు. కోటికి పోయే మాకు రైతులకి ఎటువంటి ఎవరి దగ్గర అంత అమౌంట్ మేము తెచ్చుకోలేము. ఎకరాకి 2.5 లక్షల చొప్పున వేసినారు. కానీ దయచేసి కలెక్టర్ గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అమౌంట్ సాధ్యమైనంత వరకు పెంచాల్సిందిగా కోరుచున్నాము. లేదంటే మా భూములు మేము రోడ్డు వేయనేము, రోడ్డు దగ్గర అనుమతించము. కొన్ని యొక్క మా నిరాహార దీక్షలు చేయినా చేసి ప్రాణాలు అర్పించేదానికి మేము ముందుకు పోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా సెలవు తీసుకున్నాం. 5 గ్రామాలు కలిసి 80 మంది రైతులు ఉన్నారు. 80 మంది రైతులకు 80 ఎకరాలు భూమి పోయింది గ్రీన్ ఫీల్డ్ హైవేకి, 6 కిలోమీటర్కి. మాకు మాత్రం న్యాయం చేయలేదు. అట చాలా చాలా అన్యాయం చేసినారు. ఇదే మండలం పక్క మండలానికి నల్లమాడ మండలం వచ్చేసి 10 లక్షలు చేశారు ఎకరాకు. ఇక్కడ గోరంట మండలం వచ్చేసి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వేశారు. తిరుపతి మండలం వచ్చేసి 30 లక్షలు వేశారు. ఆ ప్రకారంగా మాకు డబ్బులు 10 లక్షలు అయినా అట్లా లేకపోతే కనుక మేము ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకుంటాము. మేము రోడ్డు వేయలేము. కలెక్టర్ సార్ గారు మాకు న్యాయం చేయాలి. మేము పేదవాళ్ళము. మేము కోర్టు పోయేంత మాకు స్థోమత లేదు. దయచేసి మీరు మాకు న్యాయం చేయని చేయాలా. 10 లక్షలు ఎకరాకు ఖచ్చితంగా మాకు చేయాల్సిందే. లేదంటే మేము ఆత్మహత్యలు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాము. మీరు రోడ్డు వేయలేము సార్. ఇదే మా ధన్యవాదం సార్.